అటువంటిది ఏం లేదండి. మాకు జరిగిందంటే అంటే ఒకటి, ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వాలు అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడం ఏంటి, అందరి మీద వాళ్ళ పని వాళ్ళ కార్యకర్తల మీద కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలని మహిళల మీద ఎవరిని పడితే వాళ్ళ మీద అటాకులు చేయడం అలా చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ, లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దెబ్బకు దెబ్బ వేటుకు వేటు, ఈ జైళ్ళు ఈ కేసులకు వాళ్ళు భయపడాలి, అదే తప్పు చేయనాడు దేవుడు కూడా భయపడ్డు. మా కార్యాచరణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నేను, లోకేష్ గారు మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ములాఖాత్లో చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన. ఆయన ఒకటే, ఈ రాష్ట్రం ఇలా కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి తెలుగువాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నాయి. దాని గురించే నా బాధ అంతా నా దిగులంతా అని ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవాళ వాళ్ళు ఒక రూట్లో అంటే మమ్మల్ని నైతికంగా దెబ్బతిద్దామని వాళ్ళు అనుకున్న కొద్దీ మేము ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం, అందరు బలంగా ఉన్నాం. అలాగే మా బాధ్యత ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని దాని కోసం ఏమేమి కార్యనిర్వహణ చేయాలో దానిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి ఒక యుద్ధం ప్రకటించితే తప్ప దానికి వేరే విమోచనం లేదు. ఎలక్షన్లు వస్తేనే ఎలక్షన్లు కాదు, దానికి ముందు అసలు మొదలవాలి యుద్ధం ముందు నుంచే. అంటే యుద్ధం అంటే ఒక పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీయే కాదు. అలాగే ఇవాళ పవన్ గారు వచ్చి ఆయన కూడా మాకు యుద్ధంలో పాల్గొంటానని చెప్పడం, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా దేశ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది అన్యాయం అని ముఖ్యించి చెప్పడం. సో ఇదంతా ఇక భవిష్యత్తు ఇలా ఎప్పుడు జరగల మన దేశంలో. ఎమర్జెన్సీ కూడా పెట్టారు కానీ అప్పుడు ఎంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. అలాంటి ఒక మతి స్థిమితం లేని ఒక పాలకుడు అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై దాడికి పాల్పడే ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అంటే ఒకప్పుడు ఉనికి అసలు మనకు మద్రాసీలకు పిలువబడే మనల్కి మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అన్నగారు నందమూరి తారక రామారావు గారు. అటువంటిది ఇవాళ ఉనికి కోల్పోయాం, కోల్పోయే పరిస్థితి అని చెప్పను. ఓ చంద్రబాబు నాయుడు వల్ల గుర్తుంది ఇవాళ ఆ ఉనికి. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ సానుభూతి ప్రకటిస్తున్నారు.